హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన చరిత్రలో ఏడుగురిని చిరంజీవులుగా చెబుతారు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీళ్ళలో ఈరోజు వీడియోలో అశ్వత్థామ గురించి తెలుసుకుందాము. అశ్వత్థామ ద్రోణాచార్య మరియు కృపికి జన్మించిన పుత్రుడు. అశ్వత్థామ పేరులో అశ్వ అంటే గుర్రము, స్థామ అంటే గట్టిగా బలంగా అని అర్థము. ఇతను పుట్టినప్పుడు గుర్రంలా గట్టిగా అరవడంతో అతనికి అశ్వత్థామ అనే పేరు వచ్చింది. ద్రోణాచార్యుడు చాలా పేదరికంతో ఉండేవాడు. తనకు జన్మించే పుత్రుడు పేదరికంతో ఉండకూడదని పరమేశ్వరునికి తపస్సు చేస్తాడు. పరమేశ్వరుడు తన తపస్సుకి అనుగ్రహించి పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు. అశ్వత్థామ తల మీద మణితో జన్మించాడు. ఈ మణి వల్లనే అతనికి శస్త్రాల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ, ఆకలి కానీ ఏ రకమైన భయము ఉండేది కాదు. మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామ హతః కుంజరః అనే మాట వినే ఉంటారు. కౌరవులకు పాండవులకు గురువైన ద్రోణాచార్యుడు యుద్ధభూమిలో పాండవసేనను మట్టుబెడుతుండడం చూసిన కృష్ణుడు అతన్ని అడ్డుకోవడానికి అశ్వత్థామ హతః అని ధర్మరాజుతో గట్టిగా పలికిస్తాడు. తర్వాత కుంజరహ అని పలికే సమయానికి భేరీలు మూగుతాయి. వాస్తవానికి చనిపోయింది ఒక ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడని బాధతో అస్త్రసన్యాసం చేస్తాడు. అసలు ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తుంది అశ్వత్థామ కోసము. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. ద్రోణాచార్యుడు చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుడు. ఆ చిన్ననాటి స్నేహం కారణంగా ద్రుపదుడు ద్రోణాచార్యుడికి తాను రాజు అయ్యాక అతనికి సగం రాజ్యం ఇస్తానని అంటూ ఉండేవాడు. తర్వాత ద్రోణాచార్యుడు చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. కౌరవులకు పాండవులకు శిక్షణ ఇచ్చే అవకాశం వచ్చి హస్తినాపురానికి వెళ్తాడు. అప్పుడు ద్రుపదుడు విద్యాభ్యాసం సమయంలో ఇచ్చిన మాట గుర్తొచ్చి అతని సహాయం కోరడానికి వెళ్తాడు. ద్రుపదుడు అతన్ని అవమానించి పంపుతాడు. అప్పటి నుండి ద్రుపదుడి మీద పగ పెంచుకుంటాడు. తరువాత అర్జునుడు ద్రుపదునికి బుద్ధి చెప్పడానికి అతన్ని కట్టి బంధించి గురుదక్షిణగా ద్రోణాచార్యుడి వద్దకు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఒప్పందం ప్రకారం అశ్వత్థామకు ద్రుపదుడు సగం రాజ్యాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి అశ్వత్థామ సగం రాజ్యాన్ని తీసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. యుద్ధ సమయంలో ద్రుపదుడు పాండవుల పక్షాన ఉంటాడు కాబట్టి ఇంకా అశ్వత్థామ రాజ్యాన్ని గెలవాలని ద్రోణుడు కౌరవుల పక్షాన ఉండిపోతాడు. ఇదండి ద్రోణాచార్యుడి కథ. ఇక అశ్వత్థామ కథలోకి వస్తే, అశ్వత్థామ చనిపోయాడని ద్రోణుడు అస్త్రసన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ణి హతమొందిస్తాడు. తండ్రి మరణవార్త తెలిసిన అశ్వత్థామ పాండవులను ఎలాగైనా చంపేయాలన్న కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్లు చంపేస్తూ ఉంటాడు. అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు. కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులతో సహా దాదాపు వారి సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు. ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు మహాయుద్ధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడి యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని కోరుతారు. దీంతో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థాముడు ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్లిస్తాడు. పాండవుల వారసుణ్ణి కృష్ణుడు రక్షిస్తాడు. కానీ అశ్వత్థాముణ్ణి శపిస్తాడు. నీవు కుష్ఠిరోగంతో కలియుగాంతం వరకు ఒంటరిగా బ్రతుకుతావని శపిస్తాడు. అందుకే అశ్వత్థామ చిరంజీవిగా ఉండిపోవలసి వచ్చింది. ఇదండి అశ్వత్థాముడి కథ.